ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు నివర్ అతి తీవ్రం నేటి తెల్లవారుజాములోగా పాండిచ్చేరికి సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం గంటకు నూట ఇరవై నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు నేడు దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు సముద్రంలోకి వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరిక తమిళనాడులో భయం భయం నిండుకుండల శంబరభాకం జలాశయం చెన్నై విమానాశ్రయంలో ఇరవై ఆరు విమాన సర్వీసులు రద్దు ఈ నెల ఇరవై తొమ్మిదిన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం నివర్ కేంద్రీకృతమైన దూరం ఇలా కడలూరుకు తొంభై కిలోమీటర్లు పుదుచ్చేరికి ఆగ్నేయ దిశలో వంద కిలోమీటర్లు చెన్నైకి దక్షిణ ఆగ్నేయ దిశలో నూట కిలోమీటర్లు బుధవారం రాత్రి వరకు గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతుంది ఉగ్ర నివర్ అతి తీవ్ర తుఫానుగా మార్పు తమిళనాడు గజగజ గంటకు నూట నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో కుండపోత కడప ప్రకాశం కర్నూలులోనూ భారీ వర్షాలు ఈదురుగాలులకు కూలిన వృక్షాలు విద్యుత్ సరఫరాకు అంతరాయం పలుచోట్ల నీట మునిగిన పొలాలు చిక్కుకుపోయిన ఇరవై తొమ్మిది మంది జాలర్లు నేడు రేపు అతి భారీ వర్షాలు ఓడరేవుల్లో రెండు మూడు ప్రమాద హెచ్చరికలు రాజధాని అమరావతిలోని బీజేపీ జనసేన నిర్ణయం ఢిల్లీలో నడ్డాతో పవన్ కళ్యాణ్ తిరుపతి అభ్యర్థిపై కమిటీ ఆ తర్వాత తుది నిర్ణయం పవన్కు చెప్పిన జేపీ నడ్డా దమ్మాలపాటి కేసులో దర్యాప్తుపై స్టే హైకోర్టు ఆదేశాలే కొనసాగింపు జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు గ్యాగ్ ఉత్తర్వులపై స్టే ఎత్తివేత జనవరి ఆఖరి వరకు దమ్మాలపాటి పిటిషన్పై నిర్ణయం వద్దని సూచన హైకోర్టుకు సమాధానం చెప్పకుండా సుప్రీంకోర్టుకు రావడమా ఇది హైకోర్టుపై అవిశ్వాస ప్రకటనే రాజధానిలో రహస్యం ఏమీ లేదు సాల్వే రోహద్గి స్పష్టీకరణ ఫిర్యాదుపై దర్యాప్తు చేయొద్దా సర్కారు తరపున ధవన్ ప్రశ్న రాష్ట్రానికి భూ షాక్ ల్యాండ్ టైటిల్ బిల్లు వెనక్కి సివిల్ కోర్టుకుండే అధికారాలు ఎలా రద్దు చేస్తారు అప్పీలేట్ అథారిటీ ఆదేశాలపై మళ్ళీ జిల్లా కోర్టులో అప్పీల ఏమిటి గందరగోళం కేంద్ర చట్టాలను ధిక్కరించేలా క్లాజ్లు రాష్ట్రం జవాబులతో సంతృప్తి చెందని కేంద్రం అవగాహన లేమి న్యాయ పరిశీలన జరపని ఫలితమా మళ్లీ సవరణ కొత్తదా టీచర్ల బదిలీలు ఎల్లుండి నుంచి విద్యాశాఖ రిఫైన్స్ షెడ్యూల్ ఐదు వర్సిటీలకు కొత్త వీసీలు ఎట్టకేలకు ఫైలుపై గవర్నర్ సంతకం హైకోర్టు తుది తీర్పుకు లోబడి నా చావుతోనైనా జగన్ మారాలి రెండు నెలలుగా తిరుగుతున్నా ఇసుక దొరకటం లేదు సర్వర్ పనిచేయదు ఆన్లైన్లో రిజిస్టర్ కాదు గ్రామంలో అభివృద్ధి పనులన్నీ బంద్ ఓట్లు వేయించి తలెత్తుకుని తిరగలేకపోతున్నా కర్నూలు జిల్లాలో టవరెక్కిన వైసీపీ నేత తీవ్రత పెరిగితే రాత్రి కర్ఫ్యూ స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం కేసులు పెరుగుతున్న ప్రాంతాలపై దృష్టి కట్టడి ప్రాంతాల బయట అనుమతితోనే లాక్డౌన్ కేంద్రం మార్గదర్శకాలు పంజాబ్లో రాత్రి కర్ఫ్యూ కోవిడ్ నిబంధనలు పాటించుకుంటే రెట్టింపు ఫైన్ రాష్ట్రంలో తగ్గినట్టే తగ్గి పెరిగిన కరోనా కొత్తగా ఎనిమిది వందల ముప్పై ఒక్క కేసులు ఆరుగురి మృతి గుంటూరులో కరోనా టీకా ప్రయోగాలు స్వచ్ఛందంగా వచ్చేవారికి ఇస్తాం కలెక్టర్ ఫుట్బాల్ లెసన్ మారడోనా హఠాన్ మరణం తన కెప్టెన్సీలో అర్జెంటీనాకు ప్రపంచ కప్ ఆల్ టైమ్ గ్రేట్ ఫుట్బాలర్గా కీర్తి సాకర్ స్టార్కు క్రీడాలోకం ఘననివాళి ఆయన ఫుట్బాల్ మాంత్రికుడు ఇప్పటిదాకా అలాంటి ఆటగాడు పుట్టలేదు ఇకపై పుడతాడో లేడో తెలియదు ఆయనే డిగో మారడోనా అరవై ఏళ్ల వయసుకే మైదానం వదిలి వెళ్ళిపోయాడు ఎన్నెన్నో గోల్డెన్ కిక్కులతో ఫుట్బాల్ ఆటకే కిక్కు తెచ్చిన మారడోనా బుధవారం గుండెపోటుతో మరణించారు ఈ అర్జెంటీనా ఆటగాడు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఆరాధ్యుడు సాకర్ స్టార్ మరణంతో క్రీడాలోకం విషాదంలో మునిగిపోయింది తెలంగాణ న్యూస్కి స్వాగతం మత కుట్ర ఎవరైనా వదలొద్దు హైదరాబాద్ నగర ప్రశాంతతను పణంగా పెట్టి ఎవరినో క్షమించాల్సిన అవసరం లేదు ఘర్షణలను సృష్టించే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి ఎంతటి వారినైనా సరే వారు అధికార పార్టీ సభ్యులైనా సరే వదలొద్దు ఎక్కడికక్కడ సమాచారం సేకరించి అప్రమత్తంగా ఉండి కుట్రలను భగ్నం చేయాలి పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం అరాచక శక్తులు ప్రయత్నిస్తున్నాయి ఎన్నికలు వాయిదా పడేలా చేసేందుకు ప్రణాళిక మా వద్ద ఖచ్చితమైన సమాచారం తొలుత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మార్ఫింగ్లతో ప్రజలను ఏమార్చే యత్నం ఫలించగ మత ఘర్షణలకు ప్లాన్ సంఘ విద్రోహ శక్తుల అణచివేతలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తాం సీఎం కేసీఆర్ గ్రేటర్ ప్రచారానికి బీజేపీ మహారథులు రేపు యోగి ఎల్లుండి నడ్డా ఇరవై తొమ్మిదిన అమిత్ షా మోదీ కూడా వస్తారని విస్తృత ప్రచారం రావట్లేదని ధృవీకరించిన పార్టీ వర్గాలు నేడు బీజేపీ మేనిఫెస్టో విడుదలకు ఫడనవీస్ కదలివస్తున్న పార్టీ అగ్రనాయకత్వం చివరి అంకంపై కమలనాథుల ప్రత్యేక దృష్టి పీవీ ఎన్డిఆర్ సమాధులను కూల్చేయాలి నాలుగు వేల ఏడు వందల ఎకరాల హుస్సేన్ సాగర్ ఇప్పుడు ఏడు వందల ఎకరాలకే పరిమితం టీఆర్ఎస్ మాయమాటలు చెప్పి ఎన్నికల్లోకి గెలిచింది అక్బర్ దమ్ముంటే కూల్చండి రెండు గంటల్లో దారుసుల్లాంను కూల్చేస్తాం టీఆర్ఎస్ స్క్రిప్ట్ను మజ్లిస్ చదువుతుంది బండి సంజయ్ అక్బర్ వ్యాఖ్యలు గర్హనీయం ప్రజాస్వామ్యంలో వాటికి చోటు లేదు ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ స్పందన బాధ్యత ఉండక్కర్లేదా మతం పేరిట ప్రజలను రెచ్చగొడతారా అలాంటి వ్యాఖ్యలు చేయడం కష్టం కాదు హైదరాబాదును ప్రేమించే నేను అలా మాట్లాడలేను వ్యాపారులు ఆలోచించి ఓటు వేయాలి హుషార్ హైదరాబాద్ మీట్లో మంత్రి కేటీఆర్ అప్పుల ఊపికి ఆగే ఊపిరి రాష్ట్రంలో పదకొండు నెలలలో నాలుగు వందల అరవై ఎనిమిది మంది రైతుల ఆత్మహత్య ఏడేళ్లలో ఆరు వేల మూడు వందల ఎనభై మంది బలవన్మరణం తగ్గిన దిగుబడి మోతల పెట్టుబడులు పెరిగిన అప్పులు ఆర్థిక సమస్యలు అతివృష్టితో నాశనమైన పంటలు చీడపీడల సమస్య పంటలకు నిప్పు పంటల బీమా పథకం ఏది అన్నదాతకు దొరకని గిట్టుబాటు ధర గాడి తప్పిన రుణమాఫీ పథకం అప్పులు ఇవ్వని బ్యాంకులు కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపూర్కు చెందిన సత్యారెడ్డి అనే యువ రైతు తన ఎనిమిది ఎకరాలతో పాటు మరో మూడు ఎకరాలను కౌలుకు తీసుకుని సన్నాలను వేశాడు ఇందుకు మూడు లక్షల రూపాయల అప్పు చేశాడు పంట బాగా వస్తే గతంలో చేసిన మూడు లక్షల అప్పు సహా మొత్తం ఆరు లక్షలు తీర్చేయొచ్చని అనుకున్నాడు దిగుబడి దిగుబడి తగ్గటంతో అప్పు తీర్చే మార్గం కనిపించగా ఈ నెల పదిహేనున ఆత్మహత్య చేసుకున్నాడు కాంగ్రెస్ చాణక్యుడు అహ్మద్ పటేల్ ఇక లేరు కోవిడ్తో కన్నుమూసిన సీనియర్ నేత సోనియాకు రాజకీయ సలహాదారు హైకమాండ్ వాణిగా పార్టీలో పాత్ర ఎనిమిది సార్లు పార్లమెంటుకు ఎన్నిక యూపీఏ సర్కార్ ఏర్పాటులో పాత్ర ఎన్నడూ మంత్రి పదవి చేపట్టని నేత దేశవ్యాప్తంగా నేడు సమ్మె కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఇరవై ఐదు కోట్ల మంది కార్మికులు పాల్గొంటారంటున్న కార్మిక సంఘాలు బ్యాంకింగ్ సేవలపైన ప్రభావం సమ్మెకు టీఆర్ఎస్ మద్దతు ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి నమస్కారం